వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ 5 న్యూస్ ఛానల్. కార్ఖానా పిఎస్ పరిధిలోని కాకహగూడలో వీరాంజనేయ స్వామి ఆలయంలోని గోశాలలో 4 గోమాతలను గుర్తు తెలియని ఆగంతకులు చాలా ఘోరంగా కత్తిపోటుతో అడ్డంగా కోశారు. పరిస్థితి తెలిసాక స్థానికులందరూ చేరుకుని ఈ పని చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసి ఆ దుర్మార్గులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనుమానాస్పద 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంజాకు, తప్పుడు వ్యసనాలకు గురై ఇలాంటి అక్రమ పనులు చేసినందుకు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద చేరుకొని ఈ సమస్య గురించి తెలుసుకున్నారు మరియు మూగ జీవాలపై దాడి చేసిన దుర్మార్గులపై అధికారులు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని కోరారు. జై గోమాత, హిందూ సనాతన ధర్మకి జై శ్రీరామ్. కాకాగూడ శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్ ప్రాంగణంలో గోశాలలో ఉన్నటువంటి గోవులని ఈరోజు మబ్బుల సమయం తెలియదు, ఆ సమయంలో కత్తులతో ఆ గోమాతల్ని కాట్లు వేశారు. వెంటాడి వెంటాడి మరి దాన్ని కాట్లు వేయడం జరిగింది. కాబట్టి ఆ విషయం మా ఆలయ కమిటీ వారు ఉదయం వాకింగ్కి వెళ్తుంటే ఆ యొక్క గోవుల్ని చూసి అయ్యో ఇది ఇలా జరిగిందేంటని చెప్పేసి వెంటనే వారు ఆలయ టెంపుల్ కమిటీ సభ్యులందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి ఈ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ఆలయ భక్తులందరూ కూడా చాలా బాధ అనిపిస్తుంది ఈ గోవులను చూస్తే. కాబట్టి ఇది చేసినటువంటి వాళ్ళని వదలేదో లేదని చెప్పేసి హిందూ సన ధర్మము అదేవిధంగా గో సంరక్షణ వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున ఆలయ ప్రాంగణానికి రావడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకొని మన కార్ఖానా పిఎస్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా గో సంరక్షణ మన డాక్టర్ గారు కూడా ఈ విషయం తెలిసిన వెంటనే గోవుల్ని రక్షించడానికి వారు కూడా వెంటనే వచ్చి ఈ గోవుల్ని ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆరు గంటలకి రెండు బయట లేదు, బయట కోశాల బయట ఎవరో గుండెకి వచ్చి ఇంత తీసు భాగం పైన ఇంకా ముఖ భాగం పైన బాగా కట్ చేయడం జరిగింది. పెద్ద మాటలు నేను కలిసి ఫస్ట్ ఎయిడ్ లాంటి కేసులు వేసిన తర్వాత అది మేజర్ కేసు కావడం వల్ల సర్జికల్ స్టిక్స్ అవసరం ఉంటుంది కాబట్టి పోయి కూడా అన్ని మల్టీ స్పెషల్ మన గవర్నమెంట్ తరఫు ప్రస్తుతానికి ఫస్ట్ స్టేట్గానే ఉంది. ఫర్దర్ ట్రీట్మెంట్ని ఫాలో అప్ చేస్తాను. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు ఎంత బాధాకరం అంటే మన కార్ఖానా ప్లేస్లో కాకాగూడలో నోరు లేని జీవాలని కత్తులతో దాడి చేస్తుండ్రు ఈ దుర్మార్గులని. ఏం చేయాలా? ఈరోజేమో ఒకలోమో హిందువులు ద్రోహులు అంటున్నారు, హిందువుల మీదనోమో దాడులు జరుగుతున్నాయి. మరి ఇట్లాంటి ఆవుల మీద దాడి జరిగినప్పుడు ఎందుకు బయటకు వస్తలేదు సమాజం అడుగుతున్నా, ఈ పార్టీ నాయకులు కూడా ఎందుకు వస్తలేరని అడుగుతున్నా. అంటే నోరు జీవుల మీద దాడి జరిగినప్పుడేమో మీ నోరులు లోవవి, మనుషుల మీద లేకపోతే మీ కులం మీద మీ మతం మీద వచ్చినప్పుడేమో బయటికి వస్తారా? ఇది న్యాయమా అని అడుగుతున్నా, ఇది భారతదేశమేనా అని అడుగుతున్నా. ఈ భారతదేశంలో నోరు లేని జీవాల మీద ఎన్నో కఠిన శిక్షలు ఉన్నాయి. మరి ఆ శిక్షలని ఎందుకు తీసుకొస్తే లేరు? ఆ శిక్షలను ఎందుకు అందుబాటులో తీసుకొచ్చి ఎందుకు తొందరగా ఇస్తలేరు అని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. ఈ నాయకులు పెద్ద పెద్ద నాయకులేమో ద్రోహులు అంటున్నారు. మరి ఇట్లాంటి జీవుల మీద అటాక్ జరుగుతుంటే మరి ఏం చేస్తుండ్రు, నిద్రపోతుండ్రా అని అడుగుతున్నా. అందుగురించి దయచేసి ఇట్లా జొండ ఎవరైతే నేను కత్తులతో దాడి చేసిండ్రో అట్లా జొండలని రోడ్డు మీద ఉరిదీయాల, ఉరిదీస్తేనే చక్కగా అవుతారు. అప్పటి వరకు చక్కగా గారు ఈ కత్తులతో అయితే ఎట్లయితే భయపట్టిస్తున్నారో ప్రజలని జీవాలని అట్లనే వీళ్ళకు కూడా అట్లనే శిక్షించాలని కోరుకుంటున్నాం. భారత్ మాత.